హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ స్నేహ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ చెప్పవా అక్కడ కెమెరా ఇక్కడ 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 వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళినరా అనుకుంటున్నారా మేము వెకేషన్ కోసం ఫ్లోరిడాకి వెళ్ళాము మేము ఫస్ట్ మయామిలో దిగినాము ఎయిర్పోర్ట్లో ఇట్లా అన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి మన ఇండియా ఫ్లాగ్ కూడా ఉంది అందుకే క్యాప్చర్ చేసిన అక్కడ మయామిలో మేము కార్ రెంటల్ తీసుకున్నాము కార్ రెంటల్ తీసుకొని ప్లేసెస్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయినాము బై ది వే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గౌతమ్ నవ్య రవిశంకర్ గారు భవాన్ భావన వడ్లమణి మస్తాన్ కాట్రగడ్డ శైలజారెడ్డి గారు ఏజే ఉషా శేఖర్ యువన్ తెలుగు గేమర్ రమ్య అప్పాడి గారు ప్రియా కే గారు నాగరాజ్ దొనకంటి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి ఒకవేళ మీరు కూడా కొత్తగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు అంటే పర్సనల్గా థ్యాంక్స్ చెప్పడానికి నాకు ఒక మంచి ఛాన్స్ వస్తుంది ఫ్లోరిడా వచ్చేసి జార్జియాకి నేబరింగ్ స్టేట్ అంటే పక్కన స్టేట్ అనమాట సో మాకు మ్యాక్సిమం ఒక 1.5 అవర్ ఫ్లైట్ డిస్టెన్స్ ఉంటుంది డ్రైవ్ అయితే ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ అట్లా వేసుకోవచ్చు అండ్ ఇది మొత్తం ఇండియాలోనే ఉంది వెదర్ కూడా చాలా ఇండియాకి సిమిలర్గానే అనిపించింది వెళ్ళంగానే కొబ్బరి చెట్లతో ఎంట్రీ ఇచ్చిందనమాట స్టేట్ ఈ కొబ్బరి చెట్లు ఇదే స్టేట్లో ఫేమస్ ఇంకెక్కడా కనిపించవు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న వెదర్లానే ఉంటుంది ఇక్కడ స్నో కూడా అసలు పడదు చాలా చాలా రేర్ అని కూడా చెప్పలేము అసలు పడదు అనమాట ఇక్కడ వెదర్ అయితే సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉంది చాలా చాలా వేడి అనమాట మాకు జార్జియాలో కూడా అంత హీట్ అనిపించలేదు ఫ్లోరిడాలో మాత్రం బీభత్సమైన వేడి మేము ఎంత ట్యాన్ అయిపోయి నల్లగైనామంటే ఎవరికి వీడియో కాల్ చేసినా ఏది ఇంత నల్లగైనా అడుగుతున్నారు అంత ట్యాన్ అయిపోయినాము అసలు నడవలేకపోయినాము ఎందుకంత వేడిగా ఉంటుందంటే ఇది ఈక్వేటర్కి దగ్గర ఉంటుందంట ఫ్లోరిడా అనేసి సో సన్ రేడియేషన్స్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి ఎండ ఇట్లా ఎండ ఓకే మనకి ఇండియాలో మాకు అలవాటే ఎండలో తిరగడము ఎండ అదంతా అలవాటే కొంచెం భరించవచ్చు అనుకున్నాం కానీ ఇది భరించలేని వేడి ఉంది చాలా చాలా టార్చర్గా అనిపించింది అండ్ ఇక్కడ కోళ్ళు కనిపిస్తున్నాయి కదా ఈ కోడిలు ఇంకెక్కడా ఇట్లా ఫ్రీగా వదలరు ఏ స్టేట్లో కూడా ఈ స్టేట్లో మాత్రం ఎక్కడ పోయినా కూడా ఇట్లా కోళ్ళు కనిపించినాయి మా బేబీ ఫస్ట్ టైం అనమాట ఎక్కడ పడితే అక్కడ ఇట్లా రోడ్ల మీద చూడము మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అయితే విన్వుడ్ వాల్స్ ఇది మొత్తం గ్రాఫిటీకి సంబంధించిందనమాట స్ట్రీట్ మొత్తం అట్లానే ఉంటుంది ఎక్కడ చూసినా వాల్స్కి మంచి క్రియేటివ్ పెయింటింగ్స్ ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి వరల్డ్స్ గ్రేటెస్ట్ ఆర్టిస్టులందరూ పెయింట్స్ చేసినారంట ఇక్కడ చాలా బాగుంది ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్కి కానీ ఇట్లా రీల్స్కి కానీ లేదా ఇంతే సోషల్ మీడియా కోసము చాలా బాగుంటుంది అండ్ నిజంగా ఆర్ట్ లవర్స్ అయితే మాత్రం దే విల్ ఎంజాయ్ అలాట్ చాలా బాగుంటుంది ఒక్కొక్క పిక్చర్ని చూస్తుంటే దాని లోపల ఉన్న అంటే మీనింగ్ఫుల్ ఉంటుంది అనమాట ఒక్కొక్క వాల్కి ఒక్కొక్కలాగా డిజైన్ చేసినారు చాలా బాగుంది అండ్ ఇక్కడ పక్కన కనిపించే రెస్ట్ రూమ్స్ వాటిని కూడా వదలలేదు వాటిని కూడా చాలా బ్యూటిఫుల్గా పెయింట్ వేసి పెట్టినరు సో కొంచెం మీరు కూడా ఎంజాయ్ చేయండి ఈ పెయింటింగ్స్ చూసి ఇక్కడ ఫ్లోరిడా అంటే మన దగ్గర గోవా లాగా అనమాట గోవాలో ఎంత హ్యాపెనింగ్ ఉంటుందో ఫ్లోరిడాలో కూడా అట్లనే ఉంటుంది ఎక్కడ చూసినా మ్యూజిక్స్ డ్యాన్సులు చేస్తూ ఉంటారు లైవ్ కాన్సర్ట్స్ అవుతూ ఉంటాయి ఇట్లనే ఎక్కడ ఏ స్ట్రీట్కి వెళ్ళినా కూడా లౌడ్ మ్యూజిక్ ఉంటుంది స్టోర్స్లో కూడా మ్యూజిక్ పెట్టేసి పెడుతుంటారు సో మీకు ఈ వ్లాగ్స్ మొత్తంలో నా వాయిస్ ఓవరే ఉంటుంది అనమాట ఎందుకంటే ఎక్కడైనా మాట్లాడదామని ట్రై చేసినా కూడా మ్యూజిక్ మొత్తం రికార్డ్ అయింది చాలా డిస్టర్బెన్స్ ఉండే ఎక్కడ చూసినా చాలా జనం ఉంటారు సో మాట్లాడదామంటే కూడా ఇంకేమైనా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయేమో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వల్ల అని చెప్పేసి నేను ఎక్కడా మాట్లాడలేదు మొత్తం వాయిస్ ఓవర్ ఉంటుంది అండ్ ఈ పెయింటింగ్స్ అన్నిట్లో నాకు నచ్చింది అయితే ఇది ఈ వాల్ ఆర్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఇది చూస్తుంటే మీకు ఏదైనా నచ్చితే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరైనా మయామి ట్రిప్కి వెళ్తుంటే మాత్రం ట్రస్ట్ మీ ఒక్కసారైనా వెళ్ళి విజిట్ చేయండి యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ఆర్ట్ చాలా చాలా బాగుంటుంది మనకు మీకు ఇక్కడ ఎంత కనిపిస్తుందో తెలియదు కానీ
లైవ్లో చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఎంత బాగా ట్రై చేసినారో అది కన్వే చేయడానికి. అండ్ ఇది ఈ ఆర్ట్స్ అన్నీ గ్రాఫిటీ అన్నమాట. గ్రాఫిటీ అంటే అది ఇల్లీగల్ థింగ్. ఏదైనా ఒక దాన్ని కమ్యూనికేట్ చేయడానికి పెయింటింగ్స్ త్రూ వాళ్ళు పర్మిషన్ లేని వాల్స్లో వేస్తుంటారు అన్నమాట ఇట్లాంటి పెయింటింగ్స్. సో దాన్నే గ్రాఫిటీ అని అంటారు. అక్కడ ఏం యూజ్ చేస్తారంటే స్ప్రే పెయింట్స్ అట్లాంటివన్నీ యూజ్ చేసి కూడా వేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ లీగల్. ఓన్లీ తైవాన్లో మాత్రమే ఒక ప్లేస్లో గ్రాఫిటీ అనేది లీగల్ అంట, మిగతా ఎక్కడ లీగల్ కాదు ఇది. బట్ ఇది చాలా ఫేమస్ అయిన మ్యూజియం. సో కుదిరితే ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. విన్వుడ్ వాల్స్ అయిపోయాక మేమైతే మయామి డౌన్ టౌన్కి వెళ్ళినాము. ఈ డౌన్ టౌన్లో ఏంటంటే బోట్ రైడ్ ఒకటి ఉందన్నమాట. అది ఏంటంటే ఆ రైడ్ జస్ట్ సెలబ్రిటీ హోమ్స్ చూపిస్తారు, అంటే జెనిఫర్ లోపెజ్, షకీరా, రికీ మార్టిన్ అండ్ ఇంకా చాలా మంది బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఫేమస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి ఇక్కడ ఇల్లులు తీసుకున్నారంట. సో అవి జస్ట్ బయట నుంచి లోపలికి వెళ్ళనియరు, ఒక్కొక్కటి బయట నుంచే ప్యాలెస్లు చూస్తున్నట్టు అనిపించింది మాకు. సో అవి చూడడానికైతే మేము బోట్లో వెళ్ళినాము. బోట్కి వెళ్ళే దారిలో ఇట్లా మాకు కొబ్బరి బొండాలు, ఫ్రూట్స్, ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ కనిపించినాయి. ఫ్రూట్స్ తీసుకున్నాము. ఫ్రూట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఫ్లోరిడా ఎక్కడ చూసినా ఫ్రూట్స్ ఉన్నాయి, టేస్టీ ఉన్నాయి అన్నమాట. చాలా స్వీట్గా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ బోట్ రైడ్కి వచ్చేసి మేము ప్రైవేట్ది బుక్ చేసుకున్నాము, కాకపోతే వెదర్ బాగాలేదని చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేసినారు ముందుడే. బట్ ఆ రోజు సడన్గా మళ్ళీ వెదర్ మంచినే అయిపోయిందని అప్పటికప్పుడు మళ్ళీ వేరే బోట్ బుక్ చేసుకున్నాము. ఇదైతే ప్రైవేట్ బోట్ కాదు, ఇది $30 పర్ హెడ్ అయింది. My name is JB. I will be narrating for you. Mi nombre es JB. Voy a narrar para usted. Nuestro capitán se llama Papo. Tenemos también a maximum capacity 20,000 people. We use that for concert. ఈ బోట్లో సేమ్ మనం ఇండియాలో ఎక్కడికన్నా పాపికొండలు అట్లా వెళ్ళినప్పుడు మనకు కూడా బోట్లో ఒక గైడ్ ఉంటారు కదా, అట్లనే సేమ్ ఇక్కడ కూడా ఒక గైడ్ ఉంటాడు. ఆయన అన్నీ చెప్తుంటాడు అనమాట, ఎవరి ఇల్లు ఏంటిది, అది ఎంత కాస్ట్ పడ్డది అని చెప్పేసి. ఆయన లాంగ్వేజెస్ ఇంగ్లీష్లో చెప్తాడు అండ్ స్పానిష్లో కూడా చెప్తాడు. స్పానిష్ వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈజీగా అర్థం కావాలని చెప్పి ఆ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ రెండిట్లో మాట్లాడుతుంటాడు అనమాట. ఇది ఆల్రెడీ నేను చెప్పినా కదా, ఇది ప్రైవేట్ బోట్ కాదు, మేము బుక్ చేసుకుంది అయితే కామన్ అనమాట పెద్ద బోట్. ప్రైవేట్ది మేము ఫస్ట్ బుక్ చేసుకుంది $300 అయింది. అది క్యాన్సిల్ అవ్వడంతో మేము అప్పటికప్పుడు టికెట్స్ తీసుకున్నాం దీనికి. అండ్ ప్రైవేట్ బోట్ అయితే చాలా బాగుంటుంది అని అనిపించింది, ఎందుకంటే అది మనము ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపేవాళ్ళనమాట వాళ్ళు. అండ్ ఆ బోట్లో మనమే ఉంటాం కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. Presidente de la compañía Construcciones Lenar. Esta es otra de sus 7 casas. Next house is under construction. Belongs to ఇట్లా వాటర్లో ఆ కొబ్బరి చెట్ల మధ్యలో పోతుంటే మాకు కేరళ ఫీలింగ్ వచ్చింది. మొత్తం ఇండియాతోనే కంపేర్ చేస్తున్నాం అనుకోకండి, బికాజ్ ఇండియాలో ప్లేసెస్ చూసాం కాబట్టి ఆల్మోస్ట్ ఇండియాని చూస్తున్నట్టే అనిపించింది మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా. అండ్ ఇదంతా డౌన్ టౌన్ అనమాట. స్కై లైన్ కూడా చాలా చాలా బాగా కనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఇల్లులకి బోర్డ్కి గ్యాప్ చాలా ఎక్కువ ఉండడంతో మీకు క్లారిటీగా అట్లా తీయలేకపోయినాము. చాలా బోర్డ్స్ మధ్యలో అడ్డం రావడం కానీ అట్లుండే, పెద్ద బోర్డ్స్ అనమాట ఇవన్నీ. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.